రూపాయికే ఇచ్చేయండి. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. క్లీన్ ఏపీపై సీఎం జగన్ సమీక్ష. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని ఆదేశం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సమయం లేదు. వీటి బాధ్యత కొత్త ఎస్ఈసీదేనన్న నిమ్మగడ్డ. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్. వైసీపీ ఎంపీలకు ఓట్లడిగే అర్హత లేదని విమర్శ. సీఎం జగన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా. 29న నామినేషన్ వేస్తానన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి. పశ్చిమ గోదావరి జిల్లాధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశం. భూగర్భ జలాలను సంరక్షించాలి. భవిష్యత్ అవసరాలకు నీరు ఎంతో ముఖ్యమన్న మంత్రి అనిల్. విజయసాయిరెడ్డిపై ఎయిర్పోర్ట్లో దాడి జరగలేదు. తప్పుడు సమాచారం ఇచ్చారన్న పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ. జగన్కు ఓట్లు వేయడమే ప్రజల తప్పు. ఒక్క అవకాశం ఏపీకి శనిగా పీడగా తయారైందన్న అచ్చెన్నాయుడు. భువనేశ్వరి లోకేష్ టార్గెట్గా తప్పుడు ప్రచారం. డీజీపీకి తెలుగుదేశం ఫిర్యాదు. ఇరవై 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్నావు. కేసుల మాఫీ కోసం తాకట్టు పెట్టావని సీఎంను విమర్శించిన దేవినేని ఉమా. కనకరాజును ఎందుకు ఎస్సీసీగా ఎంపిక చేయలేదు? దళితుడిని పావుగా వాడుకుని వదిలేశారా అని ప్రశ్నించిన వర్ల రామయ్య. రాష్ట్రానికి మేలు చేయడంలో వైసీపీ ఎంపీలందరూ ఫెయిల్. హోదా విషయంలో కేంద్రం ప్రకటనపై ఎందుకు మాట్లాడరని యనమల ప్రశ్న. పోలీస్ శాఖలో తీవ్ర విషాదం. గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ గుండెపోటుతో మృతి. నాలుగు 463వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు. ప్రభుత్వ నిర్ణయం మారే వరకు దీక్షలు విరమించమన్న అన్నదాతలు. తన నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకున్న షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటన. కేసీఆర్ ఏం చేసినా అరకొరగానే ఉంటుంది. కరోనా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన రాములమ్మ. సినిమా థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించిన మంత్రి తలసాని. తెలంగాణలో ఏనాడు గ్రామాల అభివృద్ధి ఈ స్థాయిలో జరగలేదు. కేసీఆర్ ఆలోచనతోనే ఈ ప్రగతి సాధ్యమైందన్న మంత్రి ఎర్రబెల్లి. బస్తీ దవాఖానాలను మరిన్ని విస్తరిస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న మంత్రి ఈటెల. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. ముట్టడికి బీజేపీ కాంగ్రెస్ యత్నం. దేశంలో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్. 18 రాష్ట్రాల్లో కొత్త రకం స్ట్రెయిన్ కేసులు నమోదు. దేశంలో డబుల్ మ్యూటేట్ కరోనా. తెలంగాణ ఏపీల్లోనూ మూలాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రకటన. మమతను సాగరంపితేనే బెంగాల్లో నిజమైన మార్పు. ముఖ్యమంత్రిగా స్థానికులే ఉంటారని మోడీ ప్రకటన. గూండాలను తెచ్చి బెంగాల్ను పాడు చేస్తున్నారు. బీజేపీపై మమత ఫైర్. కాబోయే సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ. కేంద్రానికి పేరు ప్రతిపాదించిన చీఫ్ జస్టిస్. మహారాష్ట్రలో విందు రాజకీయం. బీజేపీకి కూడా ఆహ్వానాలు పంపిన శివసేన నేత సంజయ్ రావు. ఫిలిప్పీన్స్ జలాల్లోకి దూసుకొచ్చిన 200 చైనా జాలర్ల నౌకలు. ఇరు దేశాల సముద్ర జలాల్లో యుద్ధమేఘాలు.
24 రోజుల తర్వాత స్వల్పంగా దిగొచ్చిన పెట్రోల్ ధరలు పెట్రోల్ పై 18 పైసలు డీజిల్ పై 17 పైసలు తగ్గింపు. అమ్మకాల ఒత్తిడికి గురై కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 871 నిఫ్టీ 265 పాయింట్లు నష్టం.